Hi friends, welcome back to my channel. Nenu ippudu sambar chesi chupistanu meeku. First of all, cooker teesukunnanu. Idi vandi oka glass pachana pappu. Kanipistunda friends, pachana pappu. Ee pappuni indulo vesi dinni kadigi udakabettukovali. Udakabetti pakkan pettukovali. ఫస్ట్ నానబెట్టాలి ఫ్రెండ్స్ ఈ పప్పును కొంచెం అంటే పది నిమిషాలు నానబెట్టిన తర్వాత కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది లేదు వెంటనే పెట్టుకున్నా ఓకే ఎందుకంటే కుక్కర్లోనే కదా పెడుతున్నా ఉడికిపోతుంది ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్ ఇదైతే ఉడకబెట్టేసి ఉంచుతాను ఫ్రెండ్స్ పప్పు అయితే ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉడకబెట్టుకోవాలి దీన్ని ఏం చేయాలంటే మెత్తగా మ్యాష్ చేయాలి పప్పుని అంటే నేను ఏం చేస్తానంటే మిక్సీ గిన్నెలో వేసి పేస్ట్ చేసేస్తాను దీన్ని రుబ్బడం అంటే మళ్ళీ చేతులు నొప్పి ఎందుకండి అందుకే మిక్సీలో వేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలానే చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాం ఓకే ఫ్రెండ్స్ అలానే దానికి సాంబార్లో కావాల్సిన కూరగాయలు ములక్కాడ టమోటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇది సొరకాయ అండి సొరకాయ అంటే ఇక ఇది సొరకాయ క్యారెట్ దీంట్లో వంకాయ వేసుకోవాలి అదేంటే అప్పుడే కట్ చేయలేదన్నమాట వేసే ముందు కట్ చేద్దామని బ్లాక్ వచ్చేస్తాయి కదా దాని గురించి అది పక్కకు పెట్టాను దీంట్లో ఒకటి తక్కువైందండి బెండకాయ బెండకాయ లేదు నా దగ్గర వేసుకోవచ్చు అది కూడా అన్ని కూరగాయలు ఉంటేనే సాంబార్ ఎక్సలెంట్ ఉంటుందండి ఓకేనా నేను ప్రాసెస్లోకి ప్రాసెస్ చేసే ముందు మీకు చూపిస్తాను చింతపండు నానాలి కదా కొద్దిసేపు ఓకే ఫ్రెండ్స్ నేనైతే పప్పుని ఇలా పప్పు ఉడికించాం కదా అది ఇలా మ్యాష్ చేసుకున్నాను మిక్సీలో వేసుకొని తాలింపు కోసం కరివేపాకు ఆవాలు జీలకర్ర పచ్చెనపప్పు మినప్పప్పు వెల్లుల్లి కొన్ని మెంతులు తీసుకున్నానండి మెంతులు కంపల్సరీ వేయాలి వేస్తే ఆ ఫ్లేవర్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది ఓకే ఎండుమిర్చి ఓకే ఫ్రెండ్స్ పోపు దినుసులు అంటే అందరికీ తెలుస్తుంది ఆల్మోస్ట్ కాకపోతే నేను చూపిస్తున్నాను ఓకే ఇవి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను రండి స్టవ్ వెలిగించుకున్నాం ఫ్రెండ్స్ ఓకే నేను ఇప్పుడు బాండి తీసుకున్నాను కొంచెం మందంగా ఉండే బాండి తీసుకున్నాను ఈ గిన్నె తీసుకున్నాను ఇందులో ఆయిల్ వేసుకుందాం కొంచెం వేడెక్కనిద్దాం వేసుకుందాం అలాగే ఎండుమిర్చి కూడా ఫ్రెండ్స్ ఇది పచ్చెనపప్పుతో చేస్తేనే ఈ సాంబార్ బాగుంటుంది ఫ్రెండ్స్ కొంతమంది కందిపప్పుతో చేస్తారు కందిపప్పుతో చేస్తే ఏమవుతుందంటే పలచగా ఉంటుంది ఫ్రెండ్స్ అది వాటర్ అది కందిపప్పుతో వాటర్లా ఉంటుంది ఫ్రెండ్స్ అది దాని గురించి ఈ పచ్చెనపప్పు అయితే కొంచెం జిగురు వస్తుంది ఫ్రెండ్స్ బాగుంటుంది ఇప్పుడు ఫంక్షన్స్లో వాటర్లో చేస్తారు కదా అది పచ్చెనపప్పుతోనే చేస్తారు నేను కూడా పచ్చెనపప్పుతోనే చేస్తాను ఫ్రెండ్స్ ఇది బాగా వేగాలి వేగిన తర్వాత కూరగాయలన్నీ వన్ బై వన్ అన్నీ వేసేసుకోవాలి అన్నీ ఒకటేసారి వేసుకున్నా ఏం పర్వాలేదు ఈ సాంబార్ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చేసుకొని తినండి క్వాంటిటీ అన్నది ముఖ్యం కాదు ఫ్రెండ్స్ అవన్నీ
అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నామా లేదా అన్నది కరెక్ట్ గా ఉండాలి మనకి క్వాంటిటీ అన్నది ఏంటంటే మనం తక్కువ చేసుకుంటాం ఎక్కువ చేసుకుంటాం దాని గురించి అయితే కొలతలు ఉంటాయి నేనైతే అనుకుంటాం అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ గా వేస్తున్నామా లేదా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కూరగాయలన్నీ ఇందులో వేసేసుకోవాలి వీడియో పక్కన షేర్ చేస్తాం కలపాలి ఫ్రెండ్స్ కూరగాయలన్నీ వేసుకున్నా వంకాయలు కూడా కట్ చేసి వేసాను ఇందులో బెండకాయ కూడా వేసుకోవాలండి బెండకాయ నా దగ్గర లేదు అందుకే ఏట్లేదు బెండకాయ కూడా అన్ని కూరగాయలు ఉంటే బాగుంటది కొంతమంది ఇందులో వేసిన ముక్కలు చాలా ఇష్టంగా తింటారు కదా అట్లా ఇది ఆనియన్ కూడా ఫ్రెండ్స్ చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా చిన్న చిన్నవి సాంబార్ ఉల్లిపాయలు అంటారు ఆ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ అది ఉంటే వేసుకోండి లేకుంటే మీ దగ్గర ఉన్న నార్మల్ ఉల్లిపాయనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులోనే ఉప్పు వేసుకుందాం ఉప్పు కళ్ళుప్పు తీసుకున్నాను ఉప్పు అలానే పసుపు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కుక్ చేయాలి ఫ్రెండ్స్ దీన్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేయండి ఫ్రెండ్స్ కుక్ చేసుకుందాం మూత పెడదాం మగ్గినాం చేద్దాం ఫ్రెండ్స్ కొంచెం అంత ఆయిల్ పడుతుంది దాని గురించి ఆయిల్ పడుతుంది దాని గురించి ఇది మసగ్గా అనిపిస్తుంది వీడియో చూడండి ఎలా వేగాలి ఇంకా వేగాలి కొంచెం బెండకాయ కూడా ఉంటే బాగుండేది కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్ కొంచెం సాంబార్లో తీరినట్టు ఉంటేనే బాగుంటుంది అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇందులోనే కారం వేసుకుందాం ఇందులోనే సరిపడ కారం నాకైతే 2 స్పూన్లు పట్టిందండి దీంతో కొంచెం పసుపు అంటే పసుపు ముందు కొంచెం వేశాను కదా ఇప్పుడు కొంచెం వేశాను ఓకేనా కారం కూరగాయల్లో వేసుకోవడం వల్ల ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు మన చింతపండు రసం ఏదైతే వేస్తామో అప్పుడు బాగా వస్తుంది ఫ్రెండ్స్ పైకి తేలి బాగా వస్తుంది కారం తేలి మనం వాటర్ వేసిన తర్వాత కారం వేస్తే బాగోదు ఫ్రెండ్స్ ముందు కూరగాయల్లోనే కారం వేయాలి కారం కొంచెం సరిపోలేదు ఫ్రెండ్స్ నాకు మళ్ళీ వేస్తున్నా కొంచెం కొంచెం కారం ఉన్నా ఏం కాదు సాంబార్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం వేగాలి కారం వేసాక కొంచెం వేగి అప్పుడు చింతపండు రసం వేద్దాం ఓకేనా ఫ్రెండ్స్
చింతపండు పిసుకుతున్నాను చింతపండు రసం తీస్తున్నాను నేను ఫ్రెండ్స్ ఇందులో వేసుకోవాలి చింతపండు రసం వేసుకోవాలి ఇందులో చింతపండు రసం ఇలా వేసుకోవాలి మనకి ఎంత సరిపోతే అంత కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ సాంబార్ అన్నది ఇలా వేసాం కదా దీన్ని ఉప్పు అయితే ముందు ముక్కలు సరిపడా వేసాం ఫ్రెండ్స్ ఇప్పుడేమో చూసుకోవాలి చెక్ చేసుకొని అప్పుడు సరిపోతే ఉప్పు అన్నది యాడ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటది ఉప్పు చెక్ చేసుకోండి కొంచెం తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఉప్పు ఉప్పు అయితే సరిపోలేదు ఫ్రెండ్స్ ఇంకా నేను వేస్తున్నాను చెక్ చేసి వేసుకోండి సరిపోతే మీకు ఎంత సాంబార్ సరిపోతే అంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్ వాటర్ నాకైతే ఇంకా కొంచెం పడతది అంటే పప్పు ఎక్కువ ఉంది కదా కొంచెం పడతది చూడండి రసం వేసిన తర్వాత ఎలా కారం అనేది పైకి ఎట్లా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ అలా వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ అలా కనిపిస్తే బాగుంటుంది అండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరిపోద్ది ఫ్రెండ్స్ నాకు ఈ వాటర్ అయితే నాకు సరిపోతుంది చింతపండు రసం చింతపండు అనేది ఎవరికి పులుపు తగ్గట్టు వాళ్ళు వేసుకోండి అంటే పులుపు చాలామంది పులుపు తిన్నారు కదా ఫ్రెండ్స్ దాని గురించి చెక్ చేసుకొని వేసుకోవచ్చు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్ ఇది కొంచెం మరిగిన తర్వాత పప్పు ఉడక ఇందాకలా ఏదైతే ఉడకబెట్టి పెట్టుకున్నాం పక్కన మ్యాష్ చేసుకొని దీన్ని ఇందులో యాడ్ చేయాలన్నమాట ఇది కొంచెం దాన్ని ఏమంటారు మరగాలి కొంచెం మరగాలి ఫ్రెండ్స్ మూత పెడదాం ఓకే ఫ్రెండ్స్ ఇది మరిగింది అని చూద్దాం మరిగింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వేసుకోవాలి మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో పప్పు ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఇందులో వేసుకోవాలి ఒక 5-6 మినిట్స్ మరిగితే సరిపోతుంది ఈ పప్పు అయితే ఇందులో వేసాను దీన్ని బాగా కలపాలి దీన్ని బాగా కలపాలి ఫ్రెండ్స్ ఇలాగ కలిసేటట్టు ఈ పప్పు వేసిన తర్వాత ఒక్కసారి మరిగిన తర్వాత సాంబార్ పొడి వేసుకోవడం దీంట్లోని ఫ్రెండ్స్ చూడండి ఇలా తిక్కు వచ్చింది కదా ఇంకొంచెం ఉంది ఇందులోని వేస్తాను ఇదంతా వేసేద్దాం ఇందులో కలపాలి ఫ్రెండ్స్ బాగా కలపాలి ఫ్రెండ్స్ ఇట్లా మీకు ఒకవేళ చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి బాగా చిక్కగా అనిపిస్తే ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోద్ది ఫ్రెండ్స్ ఇలా కలపాలి నేను ఆలు కుర్మా చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికోసం ఆలుగడ్డ ఉడకబెట్టి పెట్టుకున్నాను పొట్టు కూడా తీసాను దానికి కావాల్సిన ఆనియన్ పచ్చిమిర్చి పోపు దినుసులు అండి ఎండుమిర్చి కరివేపాకు
ఆలూ కుర్మా చేస్తాను ఆలూ పోప్ అంటారు కదా ఫ్రెండ్స్ అది చేస్తారు అది చేస్తాను నేను ఇప్పుడు దీన్ని కొంచెం బాగా కొంచెం మసాలాలి పప్పేసాం కదా ఇప్పుడే మనం అది కొంచెం మరిగితే బాగుంటా ఫ్రెండ్స్ చూడండి ఇంత థిక్ ఉంటే బాగుంటా ఫ్రెండ్స్ సాంబార్ అన్నది ओके फ्रेंड्स नेनु ई सांबार पोड़ी वेसान फ्रेंड्स ओक स्पून दींट्लोनी इदि वेसी बाग कलपाली ओक टू मिनट्स उंचुकोवाली फ्रेंड्स कोंचेम ओक मरुगु वस्ते सरिपोतुंदि दींट्लो कोत्तिमीर वेसी सर्व चेसुकोवडमे सांबार रेडी अयिपोयिंदि फ्रेंड्स मीरे चेसुकोनि तिनंडि మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మూత పెడదాం మూత ఫుల్ గా పెట్టండి ఫ్రెండ్స్ సైడ్ కి పెట్టండి ఓకే ఫ్రెండ్స్ 2 మినిట్స్ అయిపోయింది కదా చూడండి చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవాలి నా దగ్గర ఇప్పుడు కొత్తిమీర లేదు అందుకే వేయట్లేదు అయిపోయింది ఫ్రెండ్స్ బంద్ చేసాను స్టవ్